విజయనగరంను హరిత నగరంగా మారుస్తానని జిల్లా కలెక్టర్ హరిజవహర్ లాల్ పేర్కొన్నారు. విజయనగరం పట్టణంలో చెరువుల సుందరీకరణలో భాగంగా అయ్యన్నపేట పరిధిలో గల అయ్యన్న కోనేరు మరియు కోమటి చెరువులను జిల్లా కలెక్టర్ హరిజవహర్ లాల్ ఆధ్వర్యంలో స్వచ్ఛంద సంస్థలు మరియు స్థానిక యువత సాయంతో శుభ్రం చేసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, విజయనగరం జిల్లాకు చెరువులే సంపదని, చెరువులను పరిరక్షించుకోవడం మనందరి బాధ్యత అన్నారు. సేవా కార్యక్రమాలలో యువత చురుగ్గా పాల్గొనడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అదేవిధంగా యువతకు ఉద్యోగ ప్రయత్నాలలో భాగంగా వ్రాత పరీక్షలో విజయం సాధించేందుకు మంచి గ్రంథాలయం ఉంటే బాగుంటుందని, స్థానిక అయ్యన్న కోనేరు వద్ద గ్రంథాలయం ఏర్పాటుకు కృషి చేస్తానని యువతకు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో హరిత విజయనగరం కోఆర్డినేటర్ రామ్మోహన్, డాక్టర్ వెంకటేశ్వరరావు, కార్పొరేటర్లు దాసరి సత్యవతి, పిన్నింటి కళావతి, స్థానిక నాయకులు, హరిత విజయనగరం సభ్యులు మరియు పెద్ద ఎత్తున యువత పాల్గొన్నారు. ఐకోనేరుకు సంబంధించినటువంటి అంశంలో లాస్ట్ ఇయర్ ఇదే టైంలో ఇది చూడదగ్గ ప్లేస్గా ఉండేది కాదు. మరి ఇక్కడ ఉండేటటువంటి స్థానికుల యొక్క ప్రోత్సాహం వల్ల, మరి మున్సిపల్ శాఖ వారి యొక్క ఆధ్వర్యంలో కొన్ని కార్యక్రమాలు చేయడం వల్ల ఈరోజు అందరూ మెచ్చుకునే తగ్గ మార్పు చూడగలిగాం. ఒక సందర్భంలో ఇక్కడ కూర్చోవడానికి కూడా అవకాశం లేనటువంటి పరిస్థితి నుంచి ఈరోజు కనీసం 200 మంది వాకింగ్ ట్రాక్గా ఉపయోగించుకోవటం, అలాగే ఈరోజు చేపలు ఆ కోనేరులో అసలు అంత పొల్యూటెడ్గా ఉండేటటువంటి కోనేరు ఈరోజు ఒక ప్యూర్ కోనేరుగా మారటం, అందులో సుమారు కొన్ని 1000 చేపలు బతకటం, అలాగే చుట్టూ చెట్ల యొక్క పరిస్థితి చూస్తే అన్నీ కూడా 100% సర్వైవల్ చూడటం, అలాగే వీళ్ళకు ఉండేటటువంటి ఇంట్రెస్ట్ని బేస్ చేసుకొని పిల్లలకి ఇక్కడ ట్రైనింగ్ ఏర్పాటు చేయటం, ఇది నిజంగా చాలా నేను అనుకోవటం ఇది ఈ కొలన్ని కొద్దిగా ఇంప్రూవ్ చేయాలనే ఆలోచనే చేశామే తప్ప ఇంత మల్టీపర్పస్ఫుల్గా, ఇంత యూజ్ఫుల్గా ఆ లేడీస్కి వాకింగ్ లాగాను, పిల్లలకి యూనో రన్నింగ్ ట్రాక్ లాగాను, పెద్దలకి ఆహ్లాదకరంగా కూర్చునేటటువంటి ప్లేస్గా మారింది అంటే నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంది. మన సంపద మనం కాపాడుకోవాలి, ఇది బేసిక్గా. ఇదివరకు దీన్ని అపరిష్కృతంగా ఉండడానికి గల కారణం ఏంటంటే దీని గురించి ఆలోచన చేయకపోవడం, దీని యొక్క ఉపయోగాలు తెలియకపోవడం. ఇంత గొప్ప సంపదని మన ఇళ్లలో మనము చేసుకోలేము, ఎక్సర్సైజ్ కానీ ఏదైనా కానీ చేయలేము. అలాంటివి కమ్యూనిటీ పరంగా ఇలాంటి ప్లేసెస్లో ఉన్నప్పుడు యూనో అవి చాలా రకాలుగా ఉపయోగపడతాయి అనే దానికి ఒక చక్కని నిదర్శనం ఇది. రాబోయే రోజుల్లో వీళ్ళు అనుకున్నట్టుగా ఇక్కడ ఒక శివాలయం అన్నది ఒకటి ప్లాన్ చేస్తామంటున్నారు. బట్ నా ఆలోచన మాత్రం తప్పనిసరిగా ఇక్కడ ఒక గ్రంథాలయం లాంటిది పిల్లలకి